Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Amaravati Padayatraku Tenalone Madalena Lulli Amaravati Raitula Padayatra, Vataranda Cherukunte Paristhiti Ela Untundo Ane Anumanalu Balamga Unnayi. Vataranda VCP Netalu Adi Padayatra Kadu Dandayatra Antu Mandipadutunnaru. Ee Dandayatranu Addukuntamani already statement Koda Icharu. ఇటు టీడీపీ నేతలు ఘనస్వాగతం పలుకుతాం, మనల్ని ఆపేదెవరంటూ ప్రతిసవాళ్లు విసిరారు. ఈ క్రమంలో యాత్ర ఉత్తరాంధ్ర చేరుకుంటే అక్కడ ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అనుకుంటున్నారు. అయితే అక్కడ దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండానే తెనాలిలోనే యాత్ర తూపులాట వరకు వచ్చింది. అక్కడ ఉద్రిక్త చోటు చేసుకుంది. అమరావతి రైతుల పాదయాత్ర 3వ రోజు తెనాలిలో ప్రవేశించింది. తెనాలి పట్టణంలోని ఐతనగరం మీదుగా వెళ్లాలని రైతులు భావించారు. పోలీసులు కుదరదు అన్నారు. ఐతనగరం మీదుగా పర్మిషన్ లేదన్నారు. కారణం ఏమిటని ఆరా తీస్తే అటువైపు వైసీపీ ఎమ్మెల్యే అన్నాబొత్తుని శివకుమార్ ఇల్లు ఉంది. అక్కడ ఉద్రిక్త తలెత్తే అవకాశం ఉందని పోలీసులు అభ్యంతరం చెప్పారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్థానికులు బారికేడ్లను తోసేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించడంతో తూపులాట జరిగింది. తెనాలి స్థానిక టీడీపీ నేతలు అమరావతి యాత్రకు మద్దతుగా కదిలి వచ్చారు. వారంతా ఐతనగర్లో ఎమ్మెల్యే ఇంటి ముందు నుంచి యాత్ర వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. పోలీసులు ససేమిర అనడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత అమరావతి రైతులు వెనక్కి తగ్గారు. న్యాయస్థానం అనుమతితో తాము యాత్ర చేస్తున్నామని, ఆ అనుమతులను తాము ధిక్కరించబోమని చెప్పారు. పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లోనే యాత్ర ముందుకు సాగుతుందని హామీ ఇచ్చారు. దీంతో యాత్ర ప్రశాంతంగా ముందుకు కదిలింది. తెనాలిలోనే ఇంత హడావిడి జరిగితే ముందు ముందు ఇంకెలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే ఆందోళన అందరిలో నెలకొంది. మరోవైపు అమరావతి రైతుల పాదయాత్రపై రాయలసీమలో సెగలు మొదలయ్యాయి. పాదయాత్ర పేరుతో టీడీపీ నేతలు ఉత్తరాంధ్రపై దండయాత్ర చేస్తున్నారని కర్నూలులో న్యాయవాదులు నిరసన తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని అన్నారు. రాయలసీమలో అడుగుపెట్టే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని చెప్పారు. కర్నూలుకు న్యాయ రాజధాని కావాలని డిమాండ్ చేస్తూ రాయలసీమలోని అన్ని కోర్టుల్లో గురువారం విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.